ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్లో శంకర్ దాదా 51వ భాగం. విక్టర్ సార్కి ఇక్కడ విషయాలు చేరవేసి అతన్ని తప్పించే ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దు. ఆయన ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఎర్రబడిపోయింది కమిషనర్ గారి వదనం. నాన్ సెన్స్, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను విక్టర్ సార్ని తప్పించే ప్రయత్నం చేయటం ఏమిటి? కరుకు కంఠంతో బిగ్గరగా అరిచాడు. మీరు ఎలా అనుకున్నా ఏమని అనుకున్నా వీ డోంట్ కేర్ సార్. ఉన్నమాట మీకు చెప్పాం. మిలియన్స్కి మిలియన్స్ పెట్టుబడులు పెట్టి మేము చేసే వ్యాపారాలు ఆఫ్టర్ ఆల్ ఒక ఘరానా పెద్ద మనిషి మూలకంగా నష్టాల ఊబిలో చిక్కబడటం క్షమించరాని విషయం అవుతుంది. ప్రాణాలు కాపాడవలసిన మెడిసిన్స్కి డూప్లికేట్స్ సృష్టించడం సామాన్యమైన నేరం కాదు, అది మీకు తెలుసు. కమిషనర్ కంటే బింకంగా బిగ్గరగా అంటూ తన సహచరులకేసి చూశాడు ఆ జెంటిల్మన్. మన వాళ్లందరినీ గోడౌన్స్ దగ్గర అలర్ట్గా ఉండమని ఆర్డర్స్ పంపండి అని వారిలో ఇద్దరికి చెప్పాడు. మీరు వెంటనే ఈ సిటీలో ఉన్న న్యూస్ ఏజెన్సీల వారందరినీ పిలిపించండి. విక్టర్ సార్ గోడౌన్స్ దగ్గరికి రమ్మని చెప్పండి అని మరో ఇద్దరికి చెప్పాడు. ఆఖరి మనిషితో, నువ్వు సీఎం గారికి వృత్తాంతాన్ని వివరించు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన్ను కూడా ఆ గోడౌన్స్ దగ్గరికి తీసుకురా, వెళ్ళు అని అన్నాడు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో మారిపోయిన ఆ వ్యక్తి యాటిట్యూడ్ని గమనించి నిరుత్తరుడై నిలుచుండిపోయాడు కమిషనర్. అన్యాయం జరుగుతోందని ఆధారాలతో సహా వచ్చి సహృదయంతో విచారించమని అడిగితే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు. మేమెందుకో పనికిరాని వాళ్లమని ఈయన గారి అభిప్రాయం కాబోలు. మా శక్తి ఏమిటో, మా తడాఖా ఎలా ఉంటుందో చూపిస్తాం అని ఆవేశంగా అంటూ తను కూడా బయటకి బయలుదేరబోయిన జెంటిల్మన్ చేతిని పట్టుకుని హడావిడిగా ఆపేశాడు కమిషనర్. మనం తాపీగా మాట్లాడదాం, ముందు మీరు తీరికగా కూర్చోండి అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఇక ఇప్పుడు తీరికగా కూర్చొని మాట్లాడవలసినవి ఏవీ లేవు. మా కంపెనీలకు చెందిన లీగల్ అడ్వైజర్స్ వచ్చారు, ఏమన్నా ఉంటే వారితో మాట్లాడండి మీరు అంటూ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు ఆ జెంటిల్మన్. ఆ వెంటనే లోపలికి వచ్చారు 25 మందికి పైగా ఉన్న లీగల్ అడ్వైజర్స్. సుప్రీంకోర్టులో సైతం తమ కంపెనీలకు సంబంధించిన కేసులన్నింటినీ డీల్ చేసే లాయర్స్ వారందరూ. వాళ్లందరికీ ఏమని సమాధానం చెప్పాలో తెలియక బొమ్మలా చేష్టలుడిగి నిలబడిపోయిన కమిషనర్ గారికి కర్తవ్యాన్ని వెంటనే తెలియజేశారు వారందరూ. విక్టర్ సార్ గోడౌన్స్ మీద వెంటనే రైడ్స్ జరగాలి. ఆలస్యం చేసినందువల్ల అనవసరమైన బ్యాడ్ పబ్లిసిటీ తప్ప మరే ఉపయోగము ఉండదు అని చేతిలో ఉన్న సెల్ ఫోన్ని టేబుల్ మీద పడవేసి వెంటనే మామూలు ఫోన్ని అందుకున్నాడు కమిషనర్. గోడౌన్స్ ఉన్న ఏరియా ఇన్స్పెక్టర్కి, తన స్పెషల్ స్క్వాడ్ మెంబర్స్కి అందరికీ అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తను బయలుదేరాడు. ఆపు, ఆటో నాపు, అర్జెంటుగా కిరణ్ హెచ్చరించేసరికి కీచు ధ్వన్లు చేస్తూ సడన్గా ఆగిపోయింది ఆటో. ఏమైంది సార్, రష్గా ఉన్న నడి రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్లు అరిస్తే ఎలా సార్? కోపంగా అంటూ చురుగ్గా వెనక్కి చూశాడు ఆటో డ్రైవర్. ఓ కరెన్సీ నోటును అతనికి అందించాడు కిరణ్. నువ్వు వెళ్ళిపో భాయ్, నీతో పని అయిపోయింది అంటూ కిందికి దూకి పేవ్మెంట్ దగ్గరికి పోయాడు. ఒక కరెంట్ పోల్ దగ్గర నిలబడి ఉంది ఆటో రాణి. నా సైకిల్ మీరు చూడరేమోనని అనుకున్నాను సార్, ఆటోలో కూర్చుని చాలా చక్కగా చూశారు అంటూ అతని అలర్ట్నెస్ని మెచ్చుకుంది. నువ్వు నీ ఆటోని వదిలి ఇక్కడేం చేస్తున్నావు అంటూ అసహనంగా అడిగాడు కిరణ్. 6:20 సూచిస్తోంది అతని రిస్ట్ వాచ్. విక్టర్ సార్ గోడౌన్స్ దగ్గర యాక్షన్ స్టార్ట్ అయ్యే సమయం అది. దగ్గరికి పోకపోయినా దూరం నుంచి ఆ గోలను అబ్జర్వ్ చేయాలని అతని ఆలోచన. పురాణా పూల్ దగ్గర కబాబుల్ని తిని ఎంచక్క మ్యాట్నీ సినిమా చూశాక మేస్త్రిని వదిలించుకున్నాడతను. ఆటో ఎక్కి అటుకేసి వస్తున్నాడు. మీరు గోడౌన్స్ దగ్గరికి పోవటం మంచిది కాదు సార్, గొడవ గొడవగా ఉన్నదక్కడ. డూప్లికేట్ మందులు తయారు చేసి స్టాక్ పెట్టినట్లు అందరికీ తెలిసిపోయింది అన్నది ఆటో రాణి. అయితే ఏంటి, విపరీతమైన ఆశ్చర్యాన్ని నటించాడు కిరణ్. మందులతో పాటు ఆ గొడౌన్స్లో పనిచేసే వారందరినీ పట్టుకుపోయారట. నిన్న మీరు పనిచేసింది అక్కడే కదా, ఈ మాట చెప్పటం కోసమే నేనిక్కడ నిలబడ్డాను అన్నది ఆటో రాణి. అంతవరకు తను విక్టర్ సార్ గోడౌన్లో పనిచేసినట్లు ఆమెకు ఎలా తెలిసిందో కిరణ్కి అవగతం కాలేదు. పనిచేస్తే పనిచేసి ఉండవచ్చు, అంతమాత్రం చేత అక్కడి దొంగ వ్యాపారానికి మనకి సంబంధం ఎందుకుంటుంది అని అడిగాడు కిరణ్.
విక్టర్ సార్ సంగతి మీకు బాగా తెలియదు సార్. ఇప్పుడక్కడ జరుగుతోంది అదే. తనకు ఎటువంటి పాపమో తెలియదని అంటున్నాడట. గోడౌన్స్లో పనిచేసే లోఫర్లు తనకు తెలియకుండా ఆ పెట్టెలను అక్కడ పెట్టి ఉంటారని బుకాయిస్తున్నాడట అన్నది ఆటోరాణి. బుకాయించినంత మాత్రాన పోలీసులు వదిలిపెట్టరని కిరణ్కి బాగా తెలుసు. అయినా సరే అతనలా అవతలి వాళ్లని ఇరికించే ప్రయత్నాన్ని చేయటం మాత్రం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన అసెస్మెంట్ కరెక్టే అయింది. కబాబులు తిని మ్యాట్నీకి పోకుండా గోడౌన్స్లోకి ఎంటర్ అయి ఉంటే తప్పకుండా తన మెడకి మేస్త్రి మెడకి చుట్టుకుని ఉండేది తాడు. యాదయ్య స్వయంగా వచ్చి మరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయేవాడు. నీ ముందు చూపు చాలా బాగుంది, చాలా చాలా థ్యాంక్స్ అని ఆటోరాణికి కృతజ్ఞతలు తెలియచేసుకుని ముందుకు అడుగు వేశాడు కిరణ్. అయ్యయ్యో, అటు వెళ్లవద్దని చెబితే వినబడటం లేదా? వద్దు సారు అంటూ అతని చేతిని పట్టుకుంది ఆటోరాణి. మైల్డ్గా కరెంట్ షాక్ కొట్టినట్లు ఒక్కసారిగా చల్లుమంది కిరణ్ శరీరం. అటువంటి అలజడి తనకు కూడా కలిగినట్లు ఒక్కసారిగా అతని చేతిని వదిలి తలను చుట్టుకుని పక్కకు తిప్పుకున్నది ఆటోరాణి. పూర్తిగా అరనిమిషం అవసరమైంది కిరణ్కి తనలో అడుగుపెట్టిన ఆ సరికొత్త అనుభూతిని అణిచివేయటానికి. తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఎదుటివారి కనుల్లోకి సూటిగా చూడలేకపోయాడు. మాటల కోసం తడుముకోకుండా ఉండటానికి కష్టపడాల్సి వచ్చింది. గోడౌన్స్ దగ్గరికి పోయి నేనెవరినో, ఎందుకు అక్కడికి వచ్చానో అందరికీ వెల్లడి చేయాలన్న కోరిక నాకు లేదు. దూరంగా నిలబడి ఒకసారి ఆ సందడి అబ్జర్వ్ చేసొస్తాను అంటూ ముందుకు అడుగు వేశాడు కిరణ్. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వెనక్కి పరిగెత్తుకు వచ్చేయండి, నేనిక్కడే నిలబడి ఉంటాను, అవసరమైతే ఆటోలో అర్జెంటుగా పారిపోవచ్చు. తనలోని అలజడిని అదిమిపెట్టుకున్నది కాబోలు, వెంటనే అతనికి చెప్పింది ఆటోరాణి. ఆ మాటలు కిరణ్ చెవులకు చేరలేదు. అప్పటికే 15 అడుగుల దూరం వెళ్లిపోయాడతను. తన కదలికల్లో హడావిడి ప్రదర్శించకుండా గోడౌన్స్ మెయిన్ గేట్కు సాధ్యమైనంత దగ్గరగా వెళ్లాడు. ఆటోరాణి చెప్పిన మాటలు అక్షర సత్యాలని వెంటనే అర్థమైంది అతనికి. విక్టర్ సార్కి ఎదురుచూడని దెబ్బ తగిలిందని తెలిసిన వెంటనే ఇసుక వేసిన రాలినంతమంది జనం ఆ ప్రదేశంలో పోగైనారు. స్టీల్ హెల్మెట్లు ధరించి పొడుగాటి లాఠీలను పట్టుకుని అవసరమైతే లాఠీచార్జు చేయటానికి రెడీగా ఉన్నారు పోలీసులు. ఏం జరిగింది భాయ్, ఏమిటో ఈ గందరగోళం? ఏమీ తెలియని అమాయకుడి మాదిరి పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషిని అడిగాడు కిరణ్. ఏదో చెప్పటానికి నోటిని తెరిచి అంతలోనే బలవంతంగా నోటిని అదుముకుని అవతలకు జరిగాడు. అతనెందుకలా కంగారు పడిపోయాడో కిరణ్కి తెలుసు. విక్టర్ సార్ని గురించి పబ్లిక్గా ఏదైనా మాట్లాడటానికి ఒక గుండె చాలదు ఎవరికైనా. దమ్ము ధైర్యం నిండినవి 4-5 కావాలి. గోడౌన్స్ దగ్గర జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం తప్ప గుండెలు లేవు అక్కడి వారందరికీ. ఇక తను అడిగిన దానికి సమాధానం ఎలా చెప్పగలరు? కిటకిటలాడుతున్న జనం మధ్యలో నుంచి మరో మీటరు దూరం మాత్రమే ముందుకు పోగలిగాడతను. ఆ పైన ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. ఉన్నట్లుండి అక్కడి పోలీసుల్లో చలనం వచ్చేసింది. తప్పకోండి, అవతలకి వెళ్ళిపోండి, హడ్జావ్ హడ్జావ్ యహాసే అని బిగ్గరగా అరుస్తూ చెవులు చిల్లులు పడేటట్లు విజిల్స్ ఊదుతూ అక్కడున్న జనాలందరినీ వెనక్కి నెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గోడౌన్స్లో పనిచేసే విక్టర్ సార్ అనుచరులందరినీ అరెస్ట్ చేసి ఎక్కించిన పోలీస్ వ్యాన్ గేట్ సమీపంలోకి రావటమే అందుకు కారణం. చెక్కపేటలు స్టోర్ చేసిన గోడౌన్లో నుంచి నకిలీ మెడిసిన్ బాక్సులన్నింటినీ సీజ్ చేసి సీళ్లు వేసి 3 లారీల్లోకి ఎక్కించారు పోలీసులు. ముందు వెనకాల బలమైన ఎస్కార్ట్స్తో బయటకు తీసుకువచ్చారు. ఎర్రగా కందిపోయిన ముఖాన్ని ఖరీదైన హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకుంటూ తన సొంత కారులో ఆ లారీల వెనకగా ప్రత్యక్షమయ్యాడు విక్టర్ సార్. విక్టర్ సార్కి జై, విక్టర్ సార్ జిందాబాద్ అంటూ ఉన్నట్లుండి స్టార్ట్ అయ్యాయి గేటు ముందు గుమిగూడి ఉన్న జనంలో నుంచి కొన్ని స్లోగన్స్. పోలీసుల జులుం నశించాలి, విక్టర్ సార్ మీద అభండాలు వేసే వారిని నాశనం చేయాలి, న్యాయం జరగాలి, విక్టర్ సార్కి న్యాయం చెయ్యాలి అంటూ వెంట వెంటనే ఫాలో అయ్యాయి మరికొన్ని. కళతప్పి ఉన్న విక్టర్ సార్ వదనం ఒక్కసారిగా తేటపడింది ఆ అరుపుల్ని ఆలకించేసరికి. విండోలు నుంచి తలను బయటకు పెట్టి చేయి ఊపాడు జనాలందరికీ. ప్రజల మేలు కోరే మనిషి మాదిరి అతను అంత చక్కగా నటించగలడని ఊహించకపోవటం వల్ల విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు కిరణ్. అంతలోనే అతనికొచ్చింది ఒక అమోఘమైన ఆలోచన. అడ్డుగా ఉన్న జనాన్ని బలవంతంగా పక్కకు నెట్టి
మెరుపు వేగంతో విక్టర్ సార్ కారు దగ్గరికి పరిగెత్తాడు. ఆగు, ఆగ్రా బద్మాష్, ఆగు, ఆగిపో, కంగు కంగుమంటున్న కంఠంతో అతన్ని హెచ్చరించారు నలుగురు పోలీసులు. లాఠీని ఎత్తి అతని తొడలు విరిగేలా బలంగా మోదాడు వారిలో ఒకతను. ఆ దెబ్బలకు జివ్వుమన్నాయి కిరణ్ నరాలు. తొడలు విరిగిపోయినట్లే అనిపించింది. అతనికి తెలియకుండానే కళ్ళ వెంట గిర్రున తిరిగాయి నీళ్లు. అయినా సరే ఆగలేదతను. మిగిలిన కానిస్టేబుల్స్ చేతుల్ని అడ్డం పెట్టి తనను వెనక్కి నెడుతున్నా లెక్క చేయకుండా, సార్, విక్టర్ సార్, సార్ అని గొంతు చినిగేలా బిగ్గరగా అరిచాడు. అతి సమీపంలోకి పోవటం వల్ల, పోలీసులు వైల్డ్గా రియాక్ట్ అవ్వటం వల్ల వెంటనే అతని మీదికి ప్రసరించింది విక్టర్ సార్ దృష్టి. కిరణ్కి కావాల్సింది అదే. సార్, మీరేమీ అధైర్యపడవద్దు. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. దేవుడు లాంటి మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా బందులు చేస్తాం. మేం మీ వెంటే ఉన్నాం సార్, మీ వెంటే. గొంతు చిరిగిపోయే శృతిలో బిగ్గరగా అరిచాడు కిరణ్. అంతే, ఒక్కసారిగా ప్రత్యక్షమైంది విక్టర్ సార్ పెదవుల మీద పెద్ద చిరునవ్వు. మిలమిల మెరుస్తున్న కళ్లతో తన పక్కనే ఉన్న వ్యక్తికి కిరణ్ని చూపించాడు. అయితే అతను ఎవరో కాదు, యాదయ్య. అంతవరకే చూడగలిగాడు కిరణ్. ఆ తరువాత అతని పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. బందులు చేస్తావా, ధర్నాలు రాస్తారో కోలు అని బిగ్గరగారుస్తావా, ఏదిబే చేయి ధర్నా, చేసి చూపించు అంటూ అతన్ని వెనక్కి నెట్టి తమ దగ్గర ఉన్న లాఠీలకు పని కల్పించారు అంతకుముందు అతన్ని ఆపటానికి ప్రయత్నించిన పోలీసులు. అంతవరకు ఒకరినొకరు నెట్టుకుంటూ కిరణ్ చుట్టూ నిలబడి ఉన్న జనం ఒక్కసారిగా చెల్లా చెదురైపోయారు. పొడుగాటి లాఠీల్ని గాలిలోకి ఎత్తి విసరటానికి కావలసిన జాగా పోలీసులకు లభించింది. ఆలస్యం చేస్తే అన్యాయమైపోవటం డెఫినెట్ అని వెంటనే తెలిసిపోయింది కిరణ్కి. వాళ్లకి దొరికితే తొక్క తీసేస్తారు వాళ్ళు, తోలు ఒలిచేస్తారు. అయ్య బాబోయ్, అయ్య నాయనోయ్, రక్షించండి, కాపాడండి, మరుగయ్యారే మై మరుగయ్యా, చెవులు చిల్లులు పడేలా అరుస్తూ వెనక్కి జంప్ చేశాడు. అప్పటికే అతివేగంగా వచ్చి అతని భుజం మీద పడనే పడింది ఒక లాఠీ. భుజం ఎందుకు పనికి రాకుండా పోయిన సెన్సేషన్ కూడా కలిగింది. అయినా సరే ఆగిపోలేదతను. ఆగిపోతే అయిపోయినట్లే. బచావ్, బచావ్, మరింత గగ్గోలుగా అరుస్తూ రెట్టించిన వేగంతో పరుగు మొదలుపెట్టాడు. ఆగ్రా, ఆగు, ఆగ్రా బద్మాష్ అని అరుస్తూ అతన్ని వెన్నంటటానికి ట్రై చేశారా పోలీసులు. ఆగే ఉద్దేశం గాని ఆగాలన్న కోరిక గాని లేకపోవటం వల్ల ఇంకా పెంచేశాడు కిరణ్ వేగాన్ని. 1 నుంచి 20 అంకెలు లెక్కబెట్టేలోగా జనం దట్టంగా నిలబడిన ప్రదేశాన్ని చేరుకుని వారి మధ్యలోకి దూరిపోయాడు. పట్టు వదలని విక్రమార్కుల్లా పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఇంకో 25 మీటర్లు అవతలకెళ్ళిపోయాడు. అంతలోనే ఆ జనంలో నుంచి, కొట్టండి రోయ్, కొట్టండి, ముఖాలు పగిలేలా కొట్టండి అని అరిచారెవరో. తనను ఉద్దేశించే ఆ అరుపు వెలువడిందని భావించి కంగారుగా అటుకేసి చూశాడు కిరణ్. అలా చూసిన 2వ క్షణంలో రివ్వు రివ్వుమంటూ గాలిలోకి లేస్తున్న పలుకురాళ్లు కనిపించాయి అతనికి. అయితే అతని మీదికి గురిపెట్టినవి కావు అవి. అతన్ని అనుసరించి వస్తున్న పోలీసులకు తగిలి వారిలో 2 గట్టిగా గాయపరిచాయి. గగ్గోలుగా అరిచి లాఠీలను వదిలేశారు వాళ్లు. ముఖాల్ని చేతులతో అదుముకుంటూ మోకాళ్లమీద కిందికి వాలిపోయారు. ఆ దృశ్యాన్ని చూసేసరికి అవధులు దాటిపోయింది ఆగ్రహం అక్కడున్న పోలీసులందరికీ. గుండెలు జలధరించేలా విజిల్స్ ఊదుతూ ఒక్కసారిగా తమ దగ్గరున్న లాఠీలకు పని కల్పించారు. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో మారిపోయింది అక్కడి వాతావరణం. గావు కేకలేస్తూ పరుగులు ప్రారంభించారు జనం. 4 క్షణాల్లో చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకుల్లా తలా ఓ పక్కకు చెదిరిపోయారు. ఎవరు మా వాళ్ల మీదకి రాళ్లను విసిరిన రాస్కల్సెవరు అని గర్జిస్తూ ఆ ఏరియానంతా కలియతిరగటం మొదలుపెట్టిన రక్షక భటులకు అగుపించకుండా పరుగు పరుగున వెనక్కెళ్లిపోయాడు కిరణ్. లాఠీ చార్జ్ స్టార్ట్ అయినట్లు తెలియగానే తన ఆటో దగ్గరికి జంప్ చేసి ఇంజిన్ని స్టార్ట్ చేసి ఉంచింది ఆటోరాణి. పడుతూ లేస్తూ పరిగెత్తుకు వచ్చినట్లు ప్రత్యక్షమైన కిరణ్ని చూడగానే చెంగున కదిలి గేర్లు మార్చింది.